హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అవినాష్. అయితే రాను రాను ఇటువంటి సంఘటనలు చూస్తూ ఉంటే ఒక మగాడి మీద ఉన్న అభిమానం, కాస్త కూస్త ఉన్న అభిమానం కూడా ఆడపిల్ల పోగొట్టుకుంటుందేమో అని భయం వేస్తుంది. అసలు ఒకసారి చూడండి మీరే ఈ సంఘటన, మీకు తెలిసే ఉంటుంది. ఫోటో చూసిన తర్వాత అరే ఎంత లవింగ్ ఎఫెక్షన్ అనేది ఉంది, సో చాలా ఎమోషనల్గా ఉంది. ఆ ఫోటో చూడంగానే అరే చాలా ప్రేమ ఉన్నట్టుగా కనిపిస్తున్నారు, అలాంటి వ్యక్తులు ఏంటి ఇలా చేశారు, ఇలా చేశాడేంటి, ఇంత సైకోగాడేంటి అని అయితే మనకు అనిపిస్తుంది. సో ఎంత ఘోరం అంటే అండి, మీకు తెలిసే ఉంటుంది 35 ముక్కలు, అది కూడా ప్రేమించిన ఆమెకి. అసలు ఎక్కడికి పోతుందండి మన ప్రపంచం, అర్థం కావట్లే. ముఖ్యంగా అందులోనూ మన భారతదేశంలో జరగడం అనేది అసలు మైండ్ బ్లోయింగ్. ఒక్కొక్కరికి నాన్ స్టాప్ అసలు ఇది ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా నిజంగా ఒక పెద్ద క్రిమినల్, అసలు హిస్టరీలో ఇది ఒక పెద్ద క్రిమినల్ కేసులో ఉంటుందన్నమాట. అంటే ఒక సైకో క్రిమినల్ అనగానే ఒక సైకో కేసులో అయితే నిలుస్తుంది అనిపిస్తుంది నాకు. ఒక రకంగా చెప్పాలంటే బయట వ్యక్తులు ఇంకో బయట వాళ్ళని హత్య చేయాలన్నా కూడా కొంచెం భయపడతారేమో, ఏమో అట్లా అలవాటు అయిపోయిన వాళ్ళకి పెద్ద భయం ఉండకపోవచ్చేమో. కానీ ప్రేమించిన వాడయ్యుండి తన ఇష్టమైన, తనకి ఇష్టమైన ఒక అమ్మాయిని, తన ప్రియురాలని కూడా ఇట్లా హతమార్చడం అంటే అసలు ఊహించుకోవడానికి కూడా భయం వేస్తుంది. ఏంటి ఇంత ఘోరంగా ఉన్నాడు, ఇంత ఘోరం ఏంటి అని. అసలు నాకు తెలిసినంతవరకు ఆయన తీసుకెళ్తున్నప్పుడు పోలీసులు కూడా భయపడిపోయి ఉంటారేమో. సరే ఇక అసలు విషయానికి వద్దాం. ముఖ్యంగా కొన్ని విషయాలు అయితే చెప్పాలి, అది కొంతమంది తెలియపోవచ్చు, మ్యాక్సిమం తెలిసి ఉండొచ్చు ఈ టాపిక్ కోసం చూస్తున్న వాళ్ళందరికీ కూడా. ఏంటంటే వాస్తవానికి వీళ్ళు ఏంటంటే ముంబైలో చదువుకునేవారు. సో ఈమె పేరు శ్రద్ధ అనమాట. సో మన ఔలాగడ్ పేరు ఏదో పేరు మొత్తం అంత గుర్తులేదు. సో ఏదైతే అవ్వలేండి. సో మొత్తానికి ఏంటంటే శ్రద్ధ అనే అమ్మాయి కాల్ సెంటర్లో పనిచేసేది. తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ముంబైకి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది, సారీ ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. అంటే వాళ్ళు కావాలని అట్లా చేసుకున్నారు. సో ఫైనల్గా ఏంటంటే ఆ స్వేచ్ఛ కోసమనో సంథింగ్ ఏదైనా అవ్వ ఉండొచ్చు. సో వాళ్ళ తండ్రికి ఒప్పించి మొత్తానికి శ్రద్ధ అనే అమ్మాయి కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. సో ఈ రకంగా అయితే వెళ్ళారు. ఇంకా అంతే. సో లివింగ్ రిలేషన్షిప్లో అయితే ఉన్నారనమాట. సో కోర్టు ఎన్నోసార్లు అయితే డిక్లేర్ చేసింది దానికి ఎటువంటి రైట్స్ ఎక్కువ తీసుకోలేము మేము లివింగ్ రిలేషన్షిప్లోని. సో మ్యారేజ్ అయ్యి అనడంలో ఒక తీర్పు అనేది ఉంటుంది, దానికంటూ కొన్ని సెక్షన్స్ ఉంటాయి, దాన్ని బట్టి మేము హ్యాండిల్ చేయగలం. కానీ ఇలాంటి కేసెస్ అనేది వాళ్ళు ఇష్టపూర్వకంగా చేస్తారు కాబట్టి దానికి ఎటువంటి అర్హత అయితే మేము తీసుకోలేము అని కోర్టు ఎన్నోసార్లు తెలియజేసింది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. సో లివింగ్ రిలేషన్షిప్ అనేది ఒక రకంగా చెప్పాలంటే పరమ చెత్త. సో అది ఇష్టం ఉన్న వాళ్ళు వేరే విషయం, కానీ మ్యారేజ్ తర్వాత అనేది వేరు, బిఫోర్ అన్నదం వేరు. సో అది ప్రతి ఒక్క మనిషి, ముఖ్యంగా మన ఇండియాలో ఇలా జరుగుతుంది అనేది అయితే నాకు చాలా ఏంట్రనైనా అన్నట్లుగా అనిపించింది. సో ఎవరికైనా అనిపిస్తుంది, మన మైండ్ సెట్ అందరు కూడా ఒకేలా ఉంటారని అనుకోలేం. కాబట్టి ఢిల్లీకి వచ్చిన వీళ్ళు సో ఆటోమేటిక్గా కొన్ని రోజులకి ఏం జరిగిందంటే ఎప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్తో అంత టచ్లో ఉండదు. కాకపోతే శ్రద్ధ అనే ఈమె ఆన్లైన్లో ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్లో కానీ ఇట్లాంటి వాటిల్లో బాగా యాక్టివ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటుంది, ఫోటోలు షేర్ చేయడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటుంది. అయితే ఏంటి కనీసం ఫోన్ లేకపోయినా సరే అట్లీస్ట్ ఫోన్ చేయకపోయినా ఫొటోస్ అయినా అట్లాంటి అప్డేట్ చేస్తూ ఉంటుంది కదా ఆన్లైన్లో అని తన తల్లిదండ్రులు, ముఖ్యంగా వాళ్ళ నాన్నగారు అయితే పేరు మదన్ ఏదో పేరు ఆయన పేరు, సో వికాస్ మదన్ రైట్, వికాస్ మదన్ ఇతను వెళ్ళడం జరిగింది. ప్లేస్ తెలుస్తుంది కదా ఎక్కడ ఉంటున్నారు ఏంటి అనేది తెలుస్తుంది కదా ఆటోమేటిక్గా తెలుస్తుంది. కాబట్టి అక్కడికి వెళ్ళి చూసేసరికి ఢిల్లీలో ఆమె రూమ్కి తాళం వేస్తుంది. సో ఎక్కడికి వెళ్ళింది, ఎటువంటి సమాచారం లేదు, ఏంటి లేదని చెప్పి విచారం అయితే మొదలుపెట్టారు. ఇక ఆ తర్వాత నుంచి అసలు కదనమాట. సో ఇట్లా వికాస్ మదన్న ఇతను, అతని తండ్రి ఎవరైతే ఉన్నారో కేసు మొదలుపెట్టంగానే అసలు ఎంత ఘోరాతి ఘోరం అంటే 35 ముక్కలు కోసింది కాక ఒక ఫ్రిడ్జ్ కొనుక్కొని ఆ ఫ్రిడ్జ్లో పెద్ద ఫ్రిడ్జ్ కొని ఉంటుండాలండి. సో ఆ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ఏరియాస్లో అయితే పోలీసులు కానీ జనాలు ఎక్కువగా లేని టైంలో చూసుకొని అట్లా పడేసేవాడట. సో అలా అలా ఒక్కొక్క పీసెస్ పడేసి కాము గుండిపోదాం గప్చిపోయిపోదాం అనుకున్నాడు. ఎంత కాముగున్నా ఏం గప్చిపోయిపోయినా కూడా అదేమైనా తల్లిదండ్రులు లేని అనాథ లేకపోతే ఏంటి అనేది ఏదో రకంగా బయటపడుతుంది. ఇప్పుడు అనాథ సవాలుకే దిక్కు లేకుండా పరిస్థితి అయితే ఉందండి. కానీ ఏదో టైంలో తప్పు చేసిన వాడికి శిక్ష అనేది ఎప్పటికెప్పుడు ఉంటుంది.